సికింద్రాబాద్ జిల్లాలో వర్షాలను దృష్టిలో ఉంచుకొని వాగులు నదుల వద్ద బందోబస్తు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా దరూర్ మండలం బచ్చారం వాగు వద్ద నిర్మిస్తున్న కల్వర్ట్ పనులను మంత్రి సవిత ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డిలతో కలిసి పరిశీలించారు. జిల్లాలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో నెలకొన్న పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ వర్షాల వల్ల పాడైన రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా నదుల వద్ద పోలీస్ రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. మరోవైపు ప్రజలు ప్రవాహ వేగాలు గమనించకుండా వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు సమీక్ష సమావేశం తెలిపారు. మరోవైపు 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని మంత్రి సవిత ఇంద్రారెడ్డి సమావేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జడ్పీ వైఎస్ చైర్మన్ విజయ్ కుమార్, డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్లు మనోహర్ రెడ్డి, కృష్ణారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పరిగి ఎమ్మెల్యే గారు మహేష్ రెడ్డి గారికి, తాండూరు ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు, కొడంగల్ ఎమ్మెల్యే గారు నరేందర్ రెడ్డి గారు, డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి గారు, డిసిఎంఎస్ కృష్ణారెడ్డి గారు, వైస్ చైర్మన్ జిల్లా పరిషత్ విజయ్ కుమార్ గారు, గ్రంథాలయం మురళీగౌడ్ గారు, వికారాబాద్ మున్సిపల్ చైర్మన్, అందరితో పాటు మా పత్రికా మీడియా సోదరులకు కూడా నమస్కారాలు. గత 5 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం వర్షాలు పడుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ కూడా పిలిచి రివ్యూ తీసుకోవడం, వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో గౌరవ జిల్లా కలెక్టర్స్ కానీ జిల్లా ఎస్పీలు కానీ జిల్లాలో ఉన్న ఆఫీసర్స్ అందరు కూడా అలర్ట్ గా ఉంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చూసుకోవడం జరిగింది. ఇంకొక 3 రోజుల వరకు వర్షం ఉంటుంది అంటున్న నేపథ్యంలో ఇప్పటికైతే 8 టీంలు అయితే ఫామ్ చేస్తున్నాం. ప్రతి విలేజ్ కు ఒక టీం ఫామ్ చేస్తూ విలేజ్ సెక్రటరీ ఒక కానిస్టేబుల్ సంబంధించి ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి విలేజ్ లో కూడా చెరువులు తర్వాత కాజ్వేస్ ఉంటాయి, అక్కడనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ అలర్ట్ ఉండాలని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో ఒక టీమ్స్ ఫామ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ రెయిన్స్ పడుతున్న సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, ఇంకా 3 రోజులు ఉంది కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉంటాం, ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతోపాటు జనరల్ గా రోడ్స్ అక్కడక్కడ కట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆర్ఎండ్బి కానీ పంచాయతీరాజ్ వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడైనా అలాంటి పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు వాళ్లకు రవాణా సౌకర్యానికి ఇబ్బంది కలగకుండా కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ గా ఉన్నారు. అట్లా స్కూల్స్ కూడా ఇప్పటి వరకు 1 వీక్ నుండి వర్షం పడుతూ ఉన్న సందర్భంలో మళ్ళీ స్టార్ట్ అవుతున్న సందర్భంలో స్కూల్స్ ఎక్కడైనా పాత బిల్డింగ్స్ ఉంటే కూడా చూసుకోమని చెప్పడం జరిగింది. గ్రామాలలో కూడా పల్లె ప్రగతిలో చాలా వరకు పాత బిల్డింగ్స్ తీసేసి ఉన్నాము కానీ ఇంకా అక్కడక్కడ కొంతమంది వెకేట్ చేయకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరైనా అట్లా మరీ పాతబడ్డ బిల్డింగ్స్ ఉంటే పక్క ఇంట్లో షిఫ్ట్ చేయడము, వాళ్ళని సేఫ్ సైడ్ స్కూల్లోనో లేకపోతే గ్రామ పంచాయతీల్లోనో వాళ్ళని షిఫ్ట్ చేయడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా అలాంటి బిల్డింగ్స్ ఉంటే కూడా గౌరవ సర్పంచులందరూ కూడా గౌరవ ఎంపీటీసీలు సర్పంచులు ఎంపీపీలు జడ్పీటీసీలు
అందరూ అలర్ట్ గా ఉండండి మీ గ్రామంలో అలాంటి పరిస్థితి ఉంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం విజ్ఞప్తి చేస్తాము దాంతో పాటు చెరువుల దగ్గర కుంటల దగ్గర కూడా కాబట్టి అక్కడ చిన్న పిల్లలు కాబట్టి అక్కడ చిన్న పిల్లలు పరిగెడుతూ ఉంటారు అక్కడ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇమీడియట్ గా వర్షాలు తగ్గగానే సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటే కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ గా ఉండమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినారు దానికి సంబంధించి కూడా వాళ్ళని కూడా అప్రమత్తం చేయడం జరిగింది అందరితో పాటు ప్రజలకు ఒక విజ్ఞప్తి ఏంటంటే వర్షాలు పడుతున్న సందర్భంలో ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడైతే కాజ్ వేస్ ఉంటాయో లో లేయింగ్ ఏరియా ఉంటుందో ఇవన్నీ తెలుసు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం నిర్వాహకులు మాట్లాడుతూ పౌర్ణమి రోజున దేవాలయంలో చేపట్టే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ సాయిబాబా ఆశీస్సులు తీసుకోవాలని తెలిపారు.